సార్ ఎట్లా జరుగుతుంది అంటే ప్రచారాలు కావచ్చు తర్వాత జనాల ఆదరణ కావచ్చు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూడా రాని పరిస్థితి సో మళ్ళీ ఎట్లా ఉంది సార్ పరిస్థితి చాలా బాగా ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గం కర్మభూమి పుణ్యభూమి జన్మభూమి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో మిమ్మల్ని కూడా విమర్శించడం అనేది జరిగింది సో మరి కాంగ్రెస్ పార్టీ గట్టిగా తలుచుకుంటే మీరు ఓడిపోవడం ఖాయమని చెప్పేసి అనుకోవచ్చు 50,000 మెజార్టీ గెలుస్తాను ఎవరు వడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా పొంగులేటి గారు 10కి 10 సీట్లు కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన శబదం చేసింది సార్ ఒక్కటి కూడా తాకనివ్వనని చెప్పేసి మరి మీరు తాకుతారా ఖచ్చితంగా కాంగ్రెస్ తాగుతాను అదంటే చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్పినారు మాకు దళిత బంధు రాలే తర్వాత కళ్యాణ్ ఏమంటారు డబుల్ బెడ్రూమ్లు రాలేరు అని చెప్పేసి దాదాపు నేను 100,000 కట్టించాను 100,000 కట్టించే ఈ రోజు కట్టించింది నేను మళ్ళీ 2023 ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏముంటారు సార్ అన్ని లోగలు పెండింగ్ పడిన పనులన్నీ కూడా నమస్తే వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర గారు ఉన్నారు నమస్తే వెంకటేశ్వర గారు సార్ ఎట్లా జరుగుతుంది అంటే ప్రచారాలు కావచ్చు తర్వాత జనాల ఆదరణ కావచ్చు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూడా రాని పరిస్థితి సో మళ్ళీ ఎట్లా ఉంది సార్ పరిస్థితి చాలా బాగా ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గం నాకు కర్మభూమి పుణ్యభూమి జన్మభూమి సార్ ఈ జన్మభూమిలో ఉన్న నేను కొత్తగూడెం నియోజకవర్గం సార్ మొట్టమొదటిగా రాజకీయ జీవితం పాలంత వార్డు మెంబర్ నుంచి ఓకే పంచాయతీ ప్రెసిడెంట్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే సార్ మినిస్టరు ఆర్టీసీ చైర్మన్ ఓకే మళ్ళీ 4 సార్లు ఎమ్మెల్యేగా 5వ తూరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాను అద్భుతంగా ఉంది ప్రచారము ప్రజా ఆదరణ ఉంది ఎందుకంటే నేను ఇక్కడ పుట్టినాను ఎక్కడ వచ్చి వలస వచ్చి కాను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను కానీ ఇది నా జన్మభూమి కర్మభూమి పుణ్యభూమి కొత్తగూడెం నియోజకవర్గం సార్ అందుకని బాగా నడుస్తుంది సార్ కాంగ్రెస్ లో ఏంటంటే కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన వారిని 12 మందిలో ఒక్కరిని కూడా గెలవనీయమని చెప్పి శబదం చేయడం అనేది జరిగింది సార్ రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో మిమ్మల్ని కూడా విమర్శించడం అనేది జరిగింది సో మరి కాంగ్రెస్ పార్టీ గట్టిగా తలుచుకుంటే మీరు ఓడిపోవడం ఖాయమని చెప్పేసి అనుకోవచ్చు 50,000 మెజార్టీ గెలుస్తాను 50,000 మెజార్టీ గెలవబోతున్నాను ఎవరు వడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా ప్రచారం చేసినా ఇక్కడ నేను నా జీవితం అంతా ఇక్కడికే ఉన్నాను ఇది నా జన్మభూమి సార్ కొన్ని కారణాలు కూడా పోయాను తప్ప కానీ నాకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా ఇబ్బంది పడేవాడు అందుకనే కేసీఆర్ గారు ప్రత్యేకంగా మళ్ళీ నన్ను పిలిపించుకొని మళ్ళీ 5వ తూరి టికెట్ నీకు ఇస్తాను నువ్వు పోటీ చేయాలి అని చెప్పడం వల్ల నేను పోటీ చేస్తా ఉన్నాను ఎవరు వచ్చినా ఏం చేసినా గెలుపు ఆపలేరు విజయం సాధిస్తాను సార్ ఇంకోటి 100 మంది రేవంత్ రెడ్డి వచ్చినా గెలుస్తాను సార్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు సాంబశివరావు గారు మీకు ఆపోజిట్గా నిలబడ్డారు అండ్ జలగం వెంకటరావు గారు వారు కూడా వెంకటరావు గారు కూడా ఇండిపెండెంట్ చేయడం అనేది జరిగింది వాళ్ళని కాదని మీకు 50,000 మెజార్టీ వస్తుంది అంటే ఆషమాషి కాదు సార్ ఇంకోటి హైకోర్టు కూడా ఆ టైంలో వెంకటరావు గారికి పాజిటివ్ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఒక 5-6 నెలల క్రితం ఏమిచ్చింది అంటే కోర్టు విషయంలో సార్ అంటే జలగం వెంకట్రావు సార్ సుప్రీంకోర్టు ఇది తప్పు హైకోర్టు ఇచ్చిన తప్పు సుప్రీంకోర్టు అని నాకు నాకు కోర్టు తీర్పు ఇచ్చింది అందుకనే నేను పోటీ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఇంకోటి ఇక్కడ వర్గపూర్ ఎక్కువ నడుస్తుంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలని సరిగ్గా ఆ టైంలో పట్టించుకోలేడు సో బీఆర్ఎస్ వాళ్ళని కూడా సరిగ్గా పట్టించుకోలేడు ఇట్లా కార్యకర్తలు మీ పైన కొంతమేర అసహనం వ్యక్తం చేస్తారు అసంతృప్తి ఏమీ లేదు సార్ ఎందుకంటే నాకు తెలుసు ప్రతి వాడిని పేరు పెట్టి పిలుస్తా ఈ నియోజకవర్గంలో 90% పేరు పెట్టి పిలుస్తా అందరికీ ఉదయం 6 గంటలకు లేస్తే అది 12 గంటలు అవుతుంది ప్రజా సంక్షేమ కార్యక్రమం తప్ప 2 వాడటం లేదు అందువల్ల నాకు సార్ ఇంకోటి పొంగులేటి గారు 10కి 10 సీట్లు కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన శబదం చేసింది సార్ ఒక్కటి కూడా తాకనివ్వనని చెప్పేసి మరి మీరు తాకుతారా ఖచ్చితంగా కాంగ్రెస్ తాగుతాను నేను విజయం సాధిస్తాను పక్క 50,000 మెజార్టీ సాధిస్తాను అంటే ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు నేను ఇక్కడ వాడిని సార్ స్థానికతను చూసి ఓట్లు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలి కదా సార్ అభివృద్ధి కూడా బ్రహ్మాండ అభివృద్ధి చేశాను సార్ నా పుట్టు నా భవిష్యత్ దాకా బ్రహ్మ అభివృద్ధి చేశాను కనీవిధిని రేట్లు అభివృద్ధి చేశాను అందుకే నాకు విశ్వాసం ఉంది ఓకే సార్ అంటే చాలా మంది ప్రాబ్లమ్ చెప్పినారు మాకు దళిత బంధు రాలే తర్వాత కళ్యాణ్ ఏమంటారు డబుల్ బెడ్రూమ్లు రాలేరు అని చెప్పేసి ప్రభుత్వ పథకాల విషయంలో అన్నీ రావు కొద్ది డబుల్ బెడ్రూమ్లు దాదాపుగా నేను 100,000 కట్టించాను
లక్ష ఇల్లు కట్టించా ఈ రోజు కట్టించు నేను మొదటి నుంచి ఓకే మొదటి నుంచి 89 ఈ రోజుకు లక్ష ఇల్లు కట్టించా సార్ రెండోది మన కళ్యాణానికి కొంతమందికి వస్తాయి అంతమంది రావు కదా యజమంది కొంతమందికి వస్తాయి ముఖ్యంగా 100 ఇచ్చాడు ఇప్పుడు 1000 ఇచ్చాడు అందరూ ఎలా వస్తాయి రావు కానీ వసతుల వారిగా తప్పకుండా అందరికి ఇస్తా ఓకే సార్ మీ పథకాల కన్నా ఆరు గ్యారంటీలు చాలా బాగున్నాయి సార్ అక్కడ సైడ్ చూడాలని గ్యారంటీ ఏమైనా ఉందా ఆరు గారి నాకు తెలుసు మా నేను 76,000 మందికి నా బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్ 76,000 బెనిఫిట్స్ నాకున్నారు ఓకే నేను నేను సహాయం చేసిన వాడికి కాబట్టి ఆరు లెక్క లేదు ఈ 76 గెలుస్తాయి కేసీఆర్ది అదే కేసీఆర్ కూడా మైనర్కి మరి వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తున్నారు అది రెండోది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కేసీఆర్ పథకాలు సార్ మరి ఇప్పుడు ఏం సార్ చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం అక్కడ జంపింగ్ జపాంగ్లు అవుతున్నారు కదా లీడర్లు దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారు ఎవరు పోలేదు ఎవరు పోలేదు ఏం లేదు అందరు నాతో ఉన్నారు ఓకే సార్ 100% పక్క పక్క 50 గెలుస్తాయి అండ్ కొన్ని పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి కదా సార్ మీరు ఇచ్చిన హామీలు కొన్ని ఇండ్లు ఇచ్చాను చెప్పాను అన్ని ఇచ్చాను అవి వస్తాయి ఆటోమేటిక్గా వర్క్ నడుస్తుంది అంటే 10 సంవత్సరాలు అయినా సరే సార్ ఇంకా మా పనులు చేయలేరు అని చెప్పేసి అది ఎవరు అంటలేదు ఎవరు ఖచ్చితంగా ప్రతి వాడికి కూడా చేసి పరిస్థితి ఏమన్నా అన్ని ఇచ్చిన హామీ నెలవేరుతున్నా కొన్ని ఉన్నాయి అవి కూడా చేస్తా ఇప్పుడు మీరు మళ్ళీ 2023 ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏముంటారు సార్ లోగడ ఇండ్లు సార్ హౌసింగ్ కాలనీ ఓకే పేదవాడికి రెండు అది కాకుండా వాటరు అన్నీ లోగడ పెండింగ్ పెండిన పనులన్నీ కూడా చేస్తా ఓకే సార్ అండ్ కొత్తగూడెంలో మీ బలం ఏంటి సార్ ఏంటది కొత్తగూడెంలో మీ బలం ఏంది అంటే ఇంత కాన్ఫిడెన్స్ గా 50,000 మెజార్టీ ఇక్కడ బేగం ఎవరు ఎక్కట్లావు నాతో ఊడిపోయి మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు వచ్చారు నిలబడ్డారు ఈ సంవత్సరాలు కూడా ఎక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ వచ్చారు చేశాడు కాబట్టి ఇది ఇక్కడ ఇక్కడ నేను ఇప్పుడు జన్మించాను ఇది నా జన్మభూమి రెండోది వార్డు మెంబర్స్ ఇంత హై స్థాయికి వెళ్ళాను మున్సిపల్ చైర్మన్ అయ్యాను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఆర్టీసీ చైర్మన్ అయ్యాను మినిస్టర్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ 5వ తేదీ కూడా మళ్ళీ నేను పూర్తి చేయబోతున్నాను ఖాయం అండ్ మీ టికెట్ విషయంలో కూడా చాలా మంది అడ్డుపడ్డారు సార్ అయినా కేసీఆర్ గారు మీకు టికెట్ ఇచ్చారు అంటే చాలా నమ్మకం సర్వే సార్ నన్ను పిలిచి చెప్పారు వర్మా గారు నాగు నెల మీద వర్మా గారు పిలిచారు ఓకే సార్ మా ఎంపీ కూడా పక్కనే ఉన్నాడు రామనాగేశ్వరరావు వర్మ గారు మీకు మంచి పేరు ఉంది ఎవరు చూసినా వర్మ గారు మంచివాడు అంటున్నారు అది కాకుండా అన్ని సర్వేలు కూడా బాగా ఉన్నాయి అందులో మీరు పోటీ చేయాలని చెప్పాను అన్నారు కచ్చి పోటీ అంటే నేను ఆలోచిస్తాను సార్ అని చెప్పాను సార్ అండ్ సార్ మీరు గెలిస్తే నెక్స్ట్ మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సార్ అది నాది కాదు సీఎం గారు ఇష్టం నాది కాదు అదే సార్ అంటే మేము విన్నాము అంటే కొంచెం నేను చెప్పాలి సీఎం గారు ఇస్తాయి నాకు టికెట్ ఇచ్చారు పిలిచి సార్ ఇంట్లో భోజనం పెట్టి మా అబ్బాయికి మా బిడ్డ నేను పోలీస్ అని చెప్పి ఇచ్చాడు టికెట్ ఇచ్చాడు సార్ అందరు టికెట్ కోసం ఇబ్బంది ఆడారు నాకు టికెట్ ఇచ్చాడు చేశారు నన్ను ఆదరించాడు బ్రహ్మాండ మీటింగ్ బ్రహ్మాండ జరిగింది అద్భుతంగా ప్రచారం చేస్తా ఉన్నా అండ్ సార్ ఇంకోటి అంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది మధ్యలో జరిగినాయి సార్ ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఏమి లేవు ప్రజలు నాకు ఉట్టి మాట్లాడి ప్రజలకి ఇవ్వని సీఎం గారు చెప్పారు కావాలని కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రచారం చేశారు అవన్నీ నిజం కానీ చేరిపోయింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే సార్ అండ్ డెఫినెట్గా అయితే మీరు 50,000 మెజార్టీతో 50,000 నాకు ఫోన్ చేయండి నేను గెలిచి చూపిస్తా సో డిసెంబర్ 3వ తారీఖు నాడు గెలవచ్చు మిమ్మల్ని 100% డెఫినెట్గా సార్ ఆ రోజు మనం పార్టీ చేసుకుందాం యా సార్ షూర్ సార్ సో మొత్తానికి దాదాపుగా 50,000 మెజార్టీతో అయితే గెలుస్తారని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నారు అండ్ కేసీఆర్ గారు నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పేసి కూడా వెంకటేశ్వర్ గారు చెప్తున్నారు ఇది కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ